మోస్ట్లీ ఇవి మన చైనాలోనే కనిపిస్తాయి. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సన్నీ ఏకే మిస్టర్ 26. యో వాచింగ్ మిస్టర్ 26 యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయస్. సో ఈరోజు నేను బుర్జ్ ఖలీఫా వెళ్తున్నాను అనమాట. వచ్చినప్పటి నుంచి బుర్జ్ ఖలీఫా పోవాలి, బుర్జ్ ఖలీఫా పోవాలి అని చెప్పి పెట్టుకున్నా. సో ఈరోజు కుదిరింది. సో ఈరోజు బుర్జ్ ఖలీఫా వెళ్తున్నాం అనమాట. సో మీకు అక్కడ బుర్జ్ ఖలీఫా దగ్గర ఏమేమి ఉన్నాయో, దుబాయ్ మాల్ ఒకటి ఉంది, మళ్ళీ బుర్జ్ ఖలీఫా ఉంది. సో అవి చూపిస్తాను అనమాట మీకు, మంచిగా చూసి ఎంజాయ్ చేయండి. ప్రజెంట్ అయితే నేను డేరా దగ్గర ఉన్నాను. సో ఇక్కడ షిప్స్ ఉన్నాయన్నమాట, మంచి పెద్ద బీచ్ ఉండి, ఇది పార్క్ అనమాట ఇది మొత్తము. సో ప్లేస్ భలే బాగుంది. ఎండ ఒక్కటే కొంచెం గట్టిగా చంపేస్తుంది ఇక్కడ, కానీ బట్ పర్లే, సర్వైవ్ అవ్వచ్చు కొంచెం ఆ ఎండది, తట్టుకోవచ్చు ఎండని. అది చూడండి ఎట్లా ఎగురుకుంటూ పోతున్నాయో, కరెక్ట్ వాటర్ మీద. పోండి ఇక్కడ చూడండి, క్రూజ్ షిప్లు, చిన్న షిప్లు ఉన్నాయన్నమాట, యాచ్లు. ఇక్కడ ఎండ అక్కడ కూడా, ఇక్కడ వెనకాల కనిపిస్తుంది కదా, అదే బుర్జ్ ఖలీఫా. సో కాసేపట్లో వెళ్తాం అనమాట అక్కడ. ఇక్కడ లేక్ వచ్చాము, లేక్ చూడండి. ఇదిగోండి, ఇదే దుబాయ్ మాల్, అది బుర్జ్ ఖలీఫా. ఇప్పుడు పార్క్ చేసి వెళ్ళి బుర్జ్ ఖలీఫా చూస్తాము. ఇదిగోండి, ఇదంతా బిజినెస్ బే, అసలు ఎట్లుందో చూడండి. దిస్ ఈజ్ దుబాయ్ మాల్, ఏషియాస్ లార్జెస్ట్ మాల్ ఇది. ఇంకా దీంట్లో తిరగాలంటే మన మన కాళ్ళు చచ్చిపడిపోతాయి, అంత పెద్దగా ఉంటుంది ఈ మాల్. సో దుబాయ్ మాల్కి అయితే వచ్చేసాం అనమాట. వీడు మా నా ఫ్రెండ్ సాయి కిరణ్, వీడు ఇక్కడే ఉంటాడు. హై చెప్పరా. సో వీడు ఇక్కడే ఉంటాడు అనమాట దుబాయ్లో. సో వీడితో పాటు వచ్చాను. ఇప్పుడు ఇందాకే మాల్కి వచ్చాం, దుబాయ్ మాల్కి. పార్కింగ్ దగ్గరే మాకు మస్తు టైం పట్టింది, పార్కింగ్ ఫ్రీ స్పేస్ ఎత్తుకోనికి. అంతమంది జనం ఉన్నారు, ఏందో నడుస్తూనే ఉన్నాము, పోతానే ఉన్నాము. యాక్చువల్గా ఎక్వేరియం దగ్గరికి వెళ్దామని చెప్పి మేము నడుస్తున్నాము, అది చాలా డిస్టెన్స్ ఉంది. ఇక్కడ అదే చెప్తున్నాను, నాకు పక్క నుంచి అలసిపోతావు చూడు అని అంటే, ఆడ హైదరాబాద్లో మస్తు మాల్లకి వెళ్ళిన అలవాటే అని చెప్పినా, కాకపోతే ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ సీన్ వేరు ఉంది. ఇక్కడ మాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అసలు ఈ మాల్ మళ్ళా ఏషియాస్ బిగ్గెస్ట్ మాల్, అసలు చాలా అంటే చాలా పెద్దది. ఒక రోజులో తిరగలేమంటే ఈ మాల్, మినిమం 2-3 డేస్ పడుతుంది కదా మామూలు మొత్తం కంప్లీట్ చేయాలంటే. మాల్ అంతా 2 డేస్ మినిమం పడుతుంది అంటే ఎంత పెద్ద మాలో ఆలోచించండి అసలు. చూడండి ఎంత బాగుందో అసలు. ఇది జస్ట్ ఒక పార్ట్ మాత్రమే మాల్లో. చూడండి ఐస్ స్కేటింగ్ ఉంది, దాని లెక్కనే మంచి స్కేటింగ్ చేసుకుంటారు చూడండి. దీంట్లో అయితే అన్నీ ఉన్నాయి, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది దుబాయ్ మాల్ అయితే. దీంట్లో వీళ్ళు ఇక్కడ ఆర్టిఫిషియల్ సన్ కూడా అప్పుడప్పుడు తీసుకొస్తారంటే, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆర్టిఫిషియల్ మంచు మంచు కూడా వీళ్ళు క్రియేట్ చేసి వేస్తారంటే ఇక్కడ ఎట్లనో. ఐ థింక్ ఈ పైన ఏమైనా పెట్టేసి వాటికి నుంచి వేస్తారేమో. చిన్నపిల్లలు ఇంకా తెగ ఆడుకుంటున్నారు. ఎవరే పడతారు రే, పెద్ద పెద్ద స్క్రీన్ ఉంది, స్క్రీన్ ఉండి మధ్యలో తిననీకి అక్కడ నుంచి కూర్చొని వ్యూ కూడా చూడొచ్చు. బుక్ నౌ రీల్ సినిమాస్ .aem దుబాయ్ మాల్ అండ్ అసలు వీళ్ళ టెక్నాలజీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. దుబాయ్ మాల్లోనే మళ్ళీ చైనా టౌన్ ఉంది. ఇక్కడ చూడండి ఎట్లుందో మొత్తం, సేమ్ మనకి చైనా స్ట్రీట్స్లో ఎట్లుంటాయి అన్నీ, సేమ్ అదే ఫీల్ ఉంది. అండ్ అక్కడ ఒక అట్రాక్టింగ్ ట్రీ ఉంది, దాని దగ్గరికి వెళ్ళి చూపిస్తానండి. ఇదిగోండి ఇక్కడ చూడండి చెట్టు, మన మోస్ట్లీ ఇవి మన చైనాలోనే కనిపిస్తాయి ఈ చెట్లు. బట్ ఇక్కడ వీళ్ళు ఎట్లా పెట్టిర్రో, మరి తీసుకొచ్చి సెటప్ పెట్టిర్రు. భలే ఉంది కదా అసలు, బాబా బాబా బాబా
స్మెల్ కూడా మస్తు వస్తుంది ఇక్కడ. అసలు అక్కడ ఇంకో చెట్టు ఉంది చైనాది, క్రేజీ ఉంది చైనా టౌన్ అయితే. అసలు మొత్తం మనకి చైనాలో చైనాకి వెళ్తే ఎట్లా వైబ్స్ ఉంటాయి అట్లనే ఉన్నాయి. ఇక్కడ మొత్తం వీళ్ళ ఇంకా కప్స్, కాఫీ మగ్స్, కాఫీ గ్లాసెస్, వీళ్ళ ట్రెడిషన్ మొత్తము ఎట్లున్నాయి చూడండి. అసలు అవును వాళ్ళ ప్లేట్స్ అక్కడ ఎట్లుంటాయో భలే ఉన్నాయి చిన్న చిన్నగా. ఇక్కడ జిన్జీ రెస్టారెంట్ చైనాలో ఏమన్నా ఫేమస్ అనుకుంటే రెస్టారెంట్ నాకు తెలిసి పర్లేదు అడ్డొచ్చిన. ఇంకా దీంట్లో ఏంటంటే ఒక్కొక్క కంట్రీకి ఇప్పుడు చైనా టౌన్ ఉంది కదా, చైనా టౌన్కి వస్తే మనకి ఒక కంట్రీకి వచ్చిన ఫీల్ వస్తుంది అనమాట. చైనా కంట్రీకి వచ్చిన ఫీల్ వస్తుంది. పెద్ద పాండా ఉంది, ఎంత పెద్దది పెట్టారు చూడండి. ఇక్కడ కొంచెం జనాలు ఎక్కువ లేరు బా, ఇంత పెద్దగా ఉంది వస్తుంది పాండా అని చూస్తుంది. ఇక్కడ ఈ ట్రీస్ కూడా సేమ్ మన చైనాలో ఉంటాయి కదా ట్రీస్, అట్లనే ప్లాన్ చేసి ఇక్కడ పెట్టారు. క్రేజీ, దగ్గరకు వచ్చే కొద్దీ ఇంకా పెద్దగా అనిపిస్తుంది. ఈ చైనా టౌన్ తిరగనికే మాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఇంకా ఈ మాల్ అంతా కవర్ చేయాలంటే అది ఈరోజు కాని పని. సో ఈరోజు కుదిరినంత చూపిస్తాం మీకు. చైనా టౌన్ ఒకటి చూపించా కదా, ఆ ఎక్వేరియం ఒకటి చూపిస్తా, ఇంకా ఫౌంటైన్, బుర్జ్ ఖలీఫా ఈ రోజుకి కవర్ చేస్తా. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ మాల్ అంతా చూపిస్తా. ఒక్కరోజులో చూపించాలంటే అది కాని పని. ఈ చైనా టౌన్లో తిరుగుతుంటేనే ఆ ఆయాసం వచ్చేస్తుంది. ఇది కూడా అంత పెద్ద గుణం. సో ఇప్పుడైతే ఫస్ట్ వెళ్ళి నీకు ఎక్వేరియం చూపించేస్తాను. చాలా పెద్ద ఎక్వేరియం అది, దాంట్లో అరౌండ్ 33,000 యానిమల్స్ ఉంటాయి అంటే మొత్తం ఫిషెస్, షార్కులు పెద్ద పెద్దవి. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి మీకు ఎక్వేరియం చూపిస్తా, చూడండి ఎంత పెద్దగా ఉంటుందో. ఇదిగోండి, ఇదే దుబాయ్ ఎక్వేరియం. అసలు వాటర్ ఎక్వేరియం ఎంత పెద్దగా ఉంది చూడండి. కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి. ఆ పైన అయితే చూడండి ఎన్ని ఉన్నాయి, ఎన్ని పిరాణాలు లెక్క ఉన్నాయి. ఇదిగోండి షార్కులు, క్యాట్ ఫిష్లు, అబ్బాబాబాబా ఎన్ని గణం ఉన్నాయో దీంట్లో. అన్బిలీవబుల్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా ఉంటుంది కానీ. క్రేజీ ఉంది చూడండి, ఒక ఫ్లోలో భలే పోతున్నాయి అసలు. ఇదిగోండి ఆ పైన మనము ఫుడ్ వేయచ్చు అంటే యాక్చువల్లీ. సో దానికి సపరేట్ టికెట్ ఉంటుంది, అక్కడికి వెళ్తే వాళ్ళు ఫుడ్ ఇస్తారు, ఆ ఫిషెస్కి ఫుడ్ వేయచ్చు. అండ్ ఇక్కడ దీని వెనకాల ఒక ట్యూబ్ టనల్ టైప్ ఉంటుంది, సో వాటర్ జూ అనమాట. లోపల నుంచి నడుచుకుంటూ వెళ్తూ చూడొచ్చు, దానికి టికెట్ ఉంటుంది అనమాట. బట్ మనకు ఒక టైం లేదు కాబట్టి మనం బయట నుంచి చూసి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా లోపలికి వెళ్దాము. వచ్చారు కదా చూడండి, లోపలికి వచ్చారు క్లీన్ చేసేటోళ్ళు నీట్గా. చూడండి ఎంత బాగుందో, చూడండి చూడండి చూడండి, వాళ్ళే మొత్తం క్లీన్ చేస్తారు. ఇది ఎక్వేరియం అంతా క్లీన్ చేయడానికి వచ్చారు. అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఫిష్లు ఎట్లున్నాయి చూడండి. అసలు కొన్ని ఫిష్లు అయితే ఇప్పుడు నా లైఫ్లో ఎప్పుడు చూడలే అలాంటి ఫిష్లు ఉన్నాయి. సో ఫైనల్ బుర్జ్ ఖలీఫాకి వచ్చామన్నమాట. ఎప్పుడు వీడియోలో చూస్తుండే నేను, ఆ రీల్స్లో ఈ రీల్స్లో లేదంటే న్యూ ఇయర్ అప్పుడు అలా చూస్తుండే తప్ప ఇలా లైవ్గా చూస్తానని ఎప్పుడు అనుకోలే. బట్ ఫైనల్లీ నేనైతే బుర్జ్ ఖలీఫా చూస్తున్నాను అనమాట. బుర్జ్ ఖలీఫా ముందే ఉన్నా నేను, చూపిస్తూ ఇప్పుడు మీకు చూడండి. దట్ ఈస్ బుర్జ్ ఖలీఫా, వెనకాల ఉంది కదా. ఇంత బాగుందండి అసలు బుర్జ్ ఖలీఫా, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇంకా న్యూ ఇయర్ అప్పుడు ఇంకేమన్నా వీళ్ళ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అక్కడ దానికి క్రాకర్స్ పెట్టి నెక్స్ట్ లెవెల్ సెలబ్రేట్ చేస్తారు అసలు. అప్పుడు వాటర్ షో స్టార్ట్ అవుతుంది, సో ఆ వాటర్ షో కోసం వెయిట్ చేస్తున్నాం ఎగ్జాక్ట్ బుర్జ్ ఖలీఫా ఆపోజిట్లో. అసలు వ్యూ చూడండి ఎట్లుందో, నెక్స్ట్ లెవెల్. అసలు నేనైతే మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. ఇదిగోండి దిస్ ఈస్
బుజ్ ఖలీఫా. చూడండి ఎంత పెద్దగా ఉంది చూడండి. టోటల్ 163 ఫ్లోర్స్ ఉంటాయి బుర్జ్ ఖలీఫాలో వచ్చేసి. అండ్ దీని హైట్ వచ్చేసి 828 మీటర్స్ హైట్ ఉంటుంది. అండ్ ఇది వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ కూడాను. క్రేజీ ఉంది అసలు. చూడండి ఇప్పుడు ఇక్కడ వాటర్ షో స్టార్ట్ అవుతుంది అన్నమాట. స్టార్ట్ అవుతుంది చూడండి ఒక 5 మినిట్స్లో. అసలు ఈ వ్యూవే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకే ఏం అర్థం కావట్లేదు చూస్తుంటే. చూడండి ఎగ్జాక్ట్ ఇది బుర్జ్ ఖలీఫా. చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు. ఆ వీడియోలో వీడియోలు ఏమో కానీ లైవ్గా చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. రెండు నిమిషాలు నాకు భయం వేసింది ఫస్ట్. అవి సరంగా లేకంగా వా అది చూడండి ఎంఆర్ లైటింగ్ మాత్రం క్రేజీ ఉంది బుర్జ్ ఖలీఫా మీద. వీళ్ళ సాంగ్లు అయితే వాళ్ళు ఉన్నవి మంచిగా ప్లే చేస్తున్నారు. వెనకాల చూడండి వాటర్ షో నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. మైండ్ బ్లోయింగ్. వెనకాల చూడండి లైటింగ్ బుర్జ్ ఖలీఫా లైటింగ్. వాటర్ షో బుర్జ్ ఖలీఫా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. నేనైతే ఒక 10 నిమిషాలు అలా సైలెంట్ అయిపోయా చూస్తూ. అంత బాగుంది. నైట్ టైమే రావాలి ఒకవేళ బుర్జ్ ఖలీఫాకి వస్తే. ఆబ్వియస్లీ మధ్యాహ్నం టైంలో ఇక్కడ తిరగలేము ఈ ఎండకి. బట్ నైట్ టైం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఎక్స్పీరియన్స్ అసలు. ఫైనల్లీ బుర్జ్ ఖలీఫా కంప్లీటెడ్. సో యాక్చువల్లీ దాంట్లో బుర్జ్ ఖలీఫాలో మనము 120 ఫ్లోర్ వరకు కూడా పోవచ్చు. సమ్ లైక్ 800 దిరామ్స్ అట్లా తీసుకుంటారు. అది మనం నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వెళ్దాం. ఇప్పుడు తిరిగి 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 మాకు చినిగి చాట అయిపోయింది. ఇప్పుడు
ఇప్పుడు ఇంకో టాస్క్ ఏంటంటే మేము ఎంతైతే వచ్చామో బయటికి మళ్ళీ అంతే రిటర్న్ పోవాలి, మా కార్ దగ్గర పోవాలి. ఇప్పుడు నడిచేటప్పుడు ఉంటుంది మాకు టార్చరు. అబ్బాబాబాండి ఎన్ని కార్లు ఉన్నాయి, ఈ కార్లలో ఇప్పుడు మా కార్ ఎత్తుక్కోవాలి. మేము యాక్చువల్గా పిల్లర్ నెంబర్ గుర్తు పెట్టుకున్నాము. ఎన్ని కార్లు ఉన్నాయి చూడండి, అసలు మస్తు మంది జనం వచ్చారు. ఇన్ని కార్లు ఉన్నాయి, మేము నాకు తెలిసి ఒక 10% కవర్ చేసినట్టున్నాం దుబాయ్ వాళ్ళు అంతే. సో ఇంకా అప్కమింగ్ వ్లాగ్స్ ఇంకా గట్టిగా వస్తూ ఉంటాయి, సో వాటిలో మీ రిమైనింగ్ మొత్తం కవర్ చేసి చూపిస్తాను నేను మీకు. సో వ్లాగ్ చూసారు కదా, అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే కమెంట్ కొట్టండి. ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్త అయితే ఈ వీడియో కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. See you in the next vlog. Bye bye. Habibi Khalas.